ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఒక్క నేను 1/4 కప్ బెల్లం తీసుకున్నానండి. దీంట్లో వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకుందాము. తీపిని అంత ఇష్టపడిన వాళ్ళు కొంచెం తక్కువే తీసుకోవచ్చు బెల్లంని. చూసారు కదండి, బెల్లం బాగా కరిగిపోయాది మొత్తం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూల్ చేసుకుందామండి. నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిలో మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుందామండి తీపికి సరిపడా. ఇప్పుడు దీంట్లో అలాగే వాటర్ని కూడా వేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. బ్యాటర్ కొంచెం థిక్గానే ఉండాలండి, మరీ పల్సుగా ఉండకూడదు. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు అట్లు వేసుకుందాము. చూడండి, ప్యాన్ వేడయ్యాది కదా. ఇప్పుడు దీని మీద కొంచెం వాటర్ చల్లుకుందాము. ప్యాన్ మరీ వేడిగా ఉంటే అట్లు అంటుకుపోతాయండి. ఫస్ట్ నేను కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని దాన్ని ఆనియన్తో మొత్తం ప్యాన్కి రబ్ చేసుకుంటానండి, అట్టు అంటుకోకుండా ఉండేదానికి. చూసారా, ఎంతో యమ్మీగా ఉండే గోధుమ అట్లు రెడీ అయిపోయాయండి. వీటిని అలాగే తినేసేయచ్చు, తీయగా ఉంటాయి కాబట్టి. దీంట్లోకి ఏ చట్నీలు ఏమీ అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటాయండి, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి
ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ అండి.